తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పంచభూతాల సుందరకాండ కథ ప్రారంభించే ముందుగా ప్రేక్షకులకు ఒక మనవి మీరు మా ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియోలను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి ఉప్పలపాడు జామీ ప్రాంతంలో కొన్ని గ్రామాలు సముద్ర తీరానికి దగ్గరలో ఉండేవి అందుచేత ఆ గ్రామాలు తరచూ తుపానులకు విపరీతమైన గాలి ఒత్తిడులకు గురవుతూ ఉండేవి దీనికి తోడు ఒకసారి చుట్టుపక్కల గల చిట్టడివి ముట్టుకొని గ్రామాలలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది ఆ కష్టం నుంచి గ్రామస్తులు ఇంకా తేరుకోకముందే గాలివానలు ప్రారంభమయ్యాయి చివరకు ఆ గాలివానలు పెన్ను తుపానుగా మారడంతో ఉప్పెన వచ్చి చాలా గ్రామాలకు తీవ్రమైన నష్టం కలిగించింది జమీందారు అశోకవర్మ ఆ గ్రామాలను పునర్నిర్మించి అవసరమైన సహాయ సహకారాలతో పాటు ఖర్చుకు వెనకాడకుండా భవిష్యత్తులో ప్రకృతి బీభత్సానికి ఆ గ్రామాలు తట్టుకునే విధంగా చేయాలని గ్రామ పెద్దలతో చర్చలు ప్రారంభించాడు ఆ సమయంలో ఆస్థాన జ్యోతిష్కుడు జమీందారుతో ప్రభు ప్రకృతి విజృంభించినప్పుడు మనమేమీ చేయలేము భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం వీటిని పంచభూతాలు అంటారు మన దేహంలో కూడా ఈ పంచభూతాలున్నాయి ఈ పంచభూతాలలో వాయువు కుమారుడైన హనుమంతుడు మనకు రక్షాకవచమయ్యేలా ఈ ఉప్పెనకు చిహ్నంగా ప్రతిష్ఠించబడాలని నా కోరిక అని అన్నాడు జమీందారుకు జ్యోతిష్కుడి సూచన నచ్చింది ఆయన వెంటనే హనుమంతుడి విగ్రహ స్థాపనకు కావలసిన స్థలాన్ని ఎంపిక చేయించాడు అంతేకాక ఆ స్థలంలో ఫలవృక్షాలు పూల మొక్కలు మొదలైనవి నాటి ఆ ప్రదేశాన్ని సుందరవనంగా రూపొందించాలని ఆదేశించాడు అతి కొద్ది కాలంలోనే జమీందారు ఎంపిక చేసిన స్థలం సుందరవనంగా రూపుదాల్చింది చూపరులను ఇట్టే ఆకట్టుకునేలా ఆ వనంలో వృక్ష సంపదతో పాటు నీటి జలధారలు కూడా మెలిశాయి ప్రకృతి బీభత్సానికి చిహ్నంగా రూపుదిద్దుకున్న ఆ వనంలో హనుమంతుడి విగ్రహం ప్రతిష్ఠించడమే మిగిలింది కొద్ది వారాల్లో విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తం రానే వచ్చింది జమీందారుతో సహా ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు సుందరమైన ఆ వనంలో నిలువెత్తు ఆంజనేయ విగ్రహం ప్రతిష్ఠింపబడింది హనుమంతుడి మీద పాటలు పద్యాలు రచించి గాయకులు కవులు వినిపించారు జనం భజనలు చేశారు కార్యక్రమంలో భాగంగా ఒకరోజు జమీందారు ఈరోజు సుందరకాండ పారాయణం చేయిద్దాం వీలైనంత ఎక్కువ మంది తమ తమ రామాయణాలతో రండి అని కోరాడు ఆ సమయంలో ఒక వ్యక్తి బిగ్గరగా రోధిస్తూ జరిగేది జరగక మానదు భగవంతుడు దుర్మార్గుడు సుందరకాండ చదివినంత మాత్రాన హనుమంతుడు ప్రసన్నమవుతాడనుకోవటం పొరపాటు నేను రామాయణంలో సుందరకాండను పద్యరూపంలో రచించాను అయితే ఈ మధ్య వచ్చిన ఉప్పెనలో దానితో పాటు ఇల్లు వాకిలి సర్వం కోల్పోయాను అని అంటూ కేకలు వేయసాగాడు జమీందారు అతన్ని దగ్గరకు పిలిపించి ప్రకృతి పంచభూతాల కలయిక ఆ పంచభూతాలలో ఒకటైన జలప్రలయం ముందు మనిషేపాటి నిజంగా మీరు భక్తిగా సుందరకాండ రచించుకుంటే వ్యక్తిగతమైన నష్టంగా దీన్ని భావించకండి కవులకు లోకమే కుటుంబం అంటారు మీరు సుందరకాండ తిరిగి రాయడానికి సకల సదుపాయాలు కలిగిస్తాను పంచభూతాలలో ఒకటైన ఆ వాయుపుత్రుడిని నాకు సంతృప్తి కలిగేలా కీర్తించండి అని కోరాడు జమీందారు ఇలా అనగానే ఆ వ్యక్తి సిగ్గుబడుతూ ప్రభు నేనొక కవినన్న మాట మరిచిపోయాను సుందరకాండ చదివితే కష్టాలు తొలగిపోయి కీర్తి కీర్తిప్రతిష్ఠలు లభ్యమవుతాయి అంటారు నేను సుందరకాండ రచన చేసిన ఉప్పెన బీభత్సంలో నా రచనతో సహా సర్వం కోల్పోయేసరికి భగవన్ నింద చేశాను నన్ను క్షమించండి మీరు నిర్మించిన ఈ వనం మధువనానికి సరిపోవాలి పంచభూతాలలో నాలుగవ భూతానికి పుట్టిన సుందర రూపం ఐదవ భూతానికి రెండవ భూతానికి మధ్యలో దూరాన్ని దాటి మొదటి భూతం సంతానానికి ధైర్యం చెప్పి మూడవ భూతంతో స్నేహం చేసి అలజడి సృష్టించి తిరిగి ఐదవ భూతం రెండవ భూతం మధ్య దూరాన్ని దాటి మొదటి భూతం సంతానానికి ఆనందం కలిగేలా ఈ మధువనంలో కొలువుండి మీకు ప్రసన్నుడగుగాక అని అన్నాడు ఆ మాటలు వింటూనే ఆస్థాన కవి లేచి ఆహా కవిరాజా అద్భుతం తమరు మా జమీందారీ ప్రాంతంలో వారవడం మాకు గర్వకారణం ప్రభు పంచభూతాల ప్రసక్తితో సుందరకాండ వినిపించిన ఈ కవి వాక్చాతుర్యం కొనియాడదగినది అని అన్నాడు తరువాత ఆయన అక్కడ ఉన్న జనం కేసి తిరిగి ఇలా అర్థం చెప్పాడు పంచభూతాలలో భూమి మొదటిది రెండవది నీరు మూడవది అగ్ని నాలుగు వాయువు ఐదవది ఆకాశం నాల్గవ భూతమైన వాయువు కుమారుడు ఆంజనేయుడు రెండు ఐదు భూతాల మధ్య అంటే సముద్రపు నీరు ఆకాశానికి మధ్య ఎగురుకుంటూ లంకను చేరుకొని మొదటి భూతం సంతానం అంటే భూపుత్రి సీతను ఓదార్చి మూడవ భూతం అంటే అగ్ని సహాయంతో లంకను కాల్చి మళ్ళీ భూమికి ఆకాశానికి మధ్యగా ఎగురుకుంటూ వచ్చి వాలిదైన మధువనం లాంటి ఈ మీ వనంలో కొలువుంటాడు మీకు ప్రసన్నుడవుతాడు అని సుందరకాండ ప్రశంస చేశాడు ఇది విని అందరూ కరతాలధ్వనులు చేశారు జమీందారు ఆ వ్యక్తిని సమీపించి మహాకవి ఆ మారుతే స్వయంగా మీ నోట సుందరకాండ ప్రశంస చేయించి తిరిగి రాయమని మీకు కర్తవ్యం బోధించాడు రాజులు రాజ్యాలు పోయినా కవులు చిరస్మరణీయంగా ఉండిపోతారు మీ కావ్యరచనతో పాటు నా పేరు కూడా చిరస్థాయి అవుతుంది ఈనాటి నుంచి మిమ్మల్ని మారుతి కవిగా పిలుస్తాం సుందరకాండ రచించి మాకు కూడా యశస్సు తెండి అని కోరాడు మారుతి కవి ఆ వనంలో పంచభూతాల సుందరకాండ రచించి ప్రజల గౌరవ అభిమానాలతో పాటు జమీందారు మన్ననలు కూడా పొందాడు